खुशामदीद नाज़रीन, आप देख रहे हैं TNA न्यूज़। साइबराबाद पुलिस ने मोइनाबाद में मौजूद एक फार्म हाउस पर छापा मारते हुए TRS के MLA की सौदेबाजी करने आए 3 एजेंट्स को गिरफ्तार कर लिया। गिरफ्तार किए गए एजेंट्स की शनाख्त नंद कुमार स्वामी, रामचंद्र भारती और सिम्हा याजुलू की हैसियत से इनकी शनाख्त की गई है। जिन TRS MLA की सौदेबाजी हो रही थी, R कांताराव, G बालराजू, B हर्षवर्धन रेड्डी और रोहित रेड्डी शामिल है। पुलिस ने इस छापे में 100 करोड़ की नकद रकम जब्त की है। कहा जा रहा है कि ये एजेंट्स का ताल्लुक BJP पार्टी से है। इस डील की इतला TRS के MLA ने दी थी। आइए जानते हैं इस खसूस में मजीद तफसीलात। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఇక్కడ అజీజ్ నగర్ అంటే మోయినాబాద్ దగ్గర ఫార్మ్ హౌస్ లో ఇక్కడ మన సమావేశం అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందులోని ప్రధానంగా మనము ఈ ఇన్ఫర్మేషన్ మనకి సమాచారము TRS MLAs మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని చెప్పి డబ్బు, ఇంకా కాంట్రాక్ట్స్ మరియు ఇతర పదవులు ఇస్తానని వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఆ ఇన్ఫర్మేషన్ మీద మనము ఈరోజు వచ్చి ఈ ఫార్మ్ హౌస్లను మనము రేట్ చేస్తే ఇక్కడ సుముగురు కనపడ్డారు. ఇందులో మనకి ప్రధానంగా రామచంద్ర భారతి అని ప్రస్తుతానికి ఇక్కడ ఫరీదాబాద్ టెంపుల్లో ఉంటాడు. హైదరాబాద్లో మనకి ఢిల్లీలో ఉంటాడు. ఈయన ఇక్కడ మనకి వీళ్ళతో సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ ఆయనతోని సింహాజీ అని ఒక తిరుపతి నుంచి ఒక స్వామీజీ కూడా రావడం జరిగింది. వీళ్ళ ఇద్దరిని ఇక్కడ నందకుమార్ అని ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న నందకుమార్ సన్నమంగరమ్మ వీళ్ళని ఇక్కడికి తెచ్చి వీళ్ళని ప్రలోభాలు పెట్టి సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మీద మనకి ఈరోజు ఈ రేట్ అన్నది చేయడం జరిగింది. ఇక్కడ మనకి దీని మీద మనం ఒక లీగల్ యాక్షన్ తీసుకుంటాము. తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి ఎట్లాంటి ప్రలోభాలు పెడతా ఉన్నారు, అసలు ఏమేమి దీని గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చేస్తాం.